360 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ రాష్ట్రానికి చేరిన కరోనా వాక్సిన్ శ్రీకాకుళం జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత గుప్త నిధుల ముఠాను అరెస్ట్ చేసిన చిత్తూరు జిల్లా పోలీసులు ఘనంగా జరిగిన నెల్లూరు జిల్లా అల్లూరు పోలేరమ్మ జాతర ప్రపంచం మొత్తం అల్లకల్లోలం చేసిన కరోనా మహమ్మారికి విరుగుడు సిద్ధమైంది. ఇప్పటికే పలు క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకుని అన్ని అనుమతులు పొందిన కరోనా వ్యాక్సిన్ వివిధ రాష్ట్రాలకు పంపిణీ జరుగుతోంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్కి తొలి విడతగా పూణే నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి 475,000 కరోనా టీకాలు చేరుకున్నాయి. టీకాలను ప్రత్యేక కంటైనర్ ద్వారా గన్నవరంలోని రాష్ట్ర వ్యాధి నిరోధక టీకాల నిల్వ కేంద్రానికి తరలించారు. చైల్డ్ హెల్త్ రాష్ట్ర డైరెక్టర్ శ్రీవారి, టీకా కేంద్రం ఇన్ఛార్జ్ దేవానందం, విమానాశ్రయ డైరెక్టర్ మధుసూదన్ రావులు ఏర్పాట్లను పరిశీలించారు. శ్రీకాకుళం జిల్లా పలాస వద్ద భారీగా గంజాయి పట్టుబడింది. అరకు నుండి ఒరిస్సా వెళ్తుండగా పలాస లక్ష్మీపురం టోల్గేట్ వద్ద పోలీసులు సుమారు 80 కేజీల గంజాయి పట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్ రిజిస్ట్రేషన్ నంబర్ గల మినీ వ్యాన్లో గంజాయిని తరలిస్తున్నారు. డ్రైవర్ మరియు నిందితులు పరారీలో ఉన్నారు. కాశీబుగ్గ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పట్టుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని జనగామలో పతంగి ఎగరవేస్తూ భవనంపై నుండి పడిన యువతి ఒక యువతి పతంగి ఎగరేసుకుంటూ వెనక్కి వెళ్లి 3 అంతస్తుల భవనం పైనుండి కింద పడిపోయింది. భవనం కింద నిలబడి ఉన్న ఆటో మీద పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా ఆలూరు పోలేరమ్మ జాతర జరిగింది. గ్రామ దేవత భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లి పండగ మాసంలో ప్రజలు పాడి పంటల యందు పిల్లా పాపలతో ప్రతి ఒక్కరూ చల్లగా ఉండాలని ప్రతి సంవత్సరం జనవరి నెలలో గ్రామ దేవత అల్లూరు పోలేరమ్మకు జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగానే అల్లూరుపేట ప్రజల ఆధ్వర్యంలో మంగళవారం హిందూ సాంప్రదాయాలకు ధీటుగా తిరునాళ ప్రారంభమైంది. ఉదయం అమ్మవారికి సుప్రభాత పూజతో మొదలై గ్రామంలోని మహిళలందరూ అమ్మవారికి సద్ది నైవేద్యంగా తీసుకుని వచ్చారు. ఈసారి అమ్మవారి సద్ది కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్ రావు, ఆక్కాబ్ చైర్మన్ కొండూర్ అనిల్ బాబు, రంగారెడ్డి పలువురు ప్రముఖులు పాల్గొనడంతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. సద్ది కార్యక్రమానంతరం గ్రామ పెద్దలు అమ్మవారికి పొంగళ్లు పంపించారు. అమ్మవారు బంగారు చీరలో ఉదయం నుండి భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయానికి తిరునాళ సందర్భంగా ప్రత్యేక పూల అలంకరణ, గ్రామంలో పలుచోట్ల దేవుళ్ల కటౌట్లు, విద్యుత్ దీపాలంకరణ, మంగళ వాయిద్యాలు, తప్పెట్లు, సాంస్కృతిక కార్యక్రమాలు,
కేరళ వారిచే నాట్య ప్రదర్శన ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. నేతలు అమ్మవారిని దర్శించుకొని ప్రసాదాలు స్వీకరించారు. ఆలయం వద్ద అమ్మవారిని దర్శించేందుకు ప్రత్యేక బారికేడ్లను ఏర్పాటు చేశారు. తిరునాల సమయంలో భద్రతను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక పోలీస్ సిబ్బందిని గ్రామంలో ఏర్పాటు చేశారు. వైద్య ఆరోగ్య సిబ్బంది ఆలయ సమీపంలో వైద్య సదుపాయాలను ఏర్పాటు చేశారు. తిరునాల ఏర్పాట్లను కావలి ఏఎంసీ చైర్మన్ మన్యం మాల సుకుమార్ రెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు రూప్ కుమార్ యాదవ్, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, మండల కన్వీనర్ దండా కృష్ణారెడ్డి, పలువురు నాయకులు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కొండు గంగన్న గారు అదేవిధంగా మా డీసీసీపీ చైర్మన్ సోదరుడు ధనంజయ రెడ్డి గారు, అదేవిధంగా కొండు అనిగబాబు గారు మన మత్స్యకాగ చైర్మన్ కొండు అనిగబాబు గారు, అదేవిధంగా మండగ అధ్యక్షుడు కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా ఇతర నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం. ఆ పోయేవమ్మ అనుగ్రహం కావలి నియోజకవర్గ ప్రజలందరికీ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి, ఈ రాష్ట్రానికి అందరికీ ఉండాలని, అందరూ కూడా పాడి పంటలతోటి సుఖ సంతోషాలతోటి చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. గత 20వ సంవత్సరంలో అనేక బాధలు, అనేక ప్రకృతి వ్యవహారాలు మనం చవిచూశాం. కరోనా కావచ్చు, తుఫాను కావచ్చు, వీటన్నింటి బాగా చాలా మంది ఇబ్బంది పడ్డారు. వాటన్నింటినీ ఇక్కడ మర్చిపోయి కోరుకొని 2021 ఆ అమ్మవారి అనుగ్రహంతో 2 పంటలు పండి రైతులంతా, అదేవిధంగా వ్యాపారస్తులంతా, కార్మికులు, కర్షకులు, అదేవిధంగా రాజకీయంగా అంతా బాగుండాలని, పెద్దలకి మంచి సేవ చేసే అదృష్టాన్ని అందరికి ఇవ్వాలని మనసాగా కోరుకుంటూ ఈరోజు మీ అందరికీ మొదటిసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను. గుప్త నిధుల తవ్వకాలు జరిపే దొంగల ముఠాను చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. చిత్తూరు జిల్లా పీలేరులో గుప్త నిధుల తవ్వకాలు జరిపే దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రం నందు దేవాలయాలపై జరుగుతున్న దాడులు నియంత్రణకు సంబంధించి ప్రత్యేక దృష్టి ఉంచి కొత్త వ్యక్తుల సంచారంపై ఎప్పటికప్పుడు సమాచారం రాబడుతూ ఉండగా, మాకు వచ్చిన సమాచారం మేరకు రొంపిచెర్ల మండలం మోటు మల్లెలవారిపల్లి పంచాయతీ గ్రామమైన చెల్లవాండ్లపల్లి ఉత్తరం వైపు పాలెం గుట్టపైన కొందరు వ్యక్తులు గుప్త నిధుల గురించి తవ్వకాలు జరుపుతున్నారని సమాచారంపై దాడి చేసి 7 పట్టుకోగా 2 పరారయ్యారని పీలేరు సీఐ తెలిపారు. వారిని విచారించగా చిత్తూరు జిల్లాలో గుడిపాల, చిత్తూరు, తిరుపతి, చంద్రగిరి, ఏర్పేడు, నగిరి, పీలేరు మరియు రొంపిచెర్లతో పాటుగా నెల్లూరు జిల్లా మరియు కడప జిల్లాల్లో చాలా చోట్ల తవ్వకాలు జరిపినట్లు, విచారణలో తేలినట్లు తెలిపారు. వీరందరూ కలిసి ఒక ముఠాగా ఏర్పడి గుప్త నిధులు వెలికి తీయడమే వృత్తిగా చేసుకుని జీవనం సాగిస్తున్నట్లు విచారణలో తేలిందని అన్నారు. వీరిని అరెస్టు చేసి వీరి దగ్గర నుంచి 2 ఆటోలు, 5 మొబైల్ ఫోన్లు, 3,000 రూపాయలు, 1 గడ్డపార, 2 పారలు స్వాధీనం చేసుకోవడం అయినది. 7 ముద్దాయిలను రిమాండ్కు పంపడం అయినది. గౌరవ ఎస్పీ చిత్తూరు సెంతిల్ కుమార్ సార్ ఆదేశాల మేరకు ఆపరేషన్ నైట్ సేఫ్టీ మేము ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గుళ్ళు మరియు ప్రార్థనా మందిరాల వద్ద కూడా గస్తీ ఏర్పాటు చేశాము. అందులో భాగంగా రాత్రి విధులు నిర్వహిస్తున్నటువంటి ఎస్ఐ రూపచర్లకు రాబడిన సమాచారం మేరకు దేవాలయాల వద్ద 100 కోసం వచ్చారు అనేటువంటి సమాచారం మేరకు ఎస్ఐ మరి సిబ్బంది సర్కిల్ టీమ్ అంతా కూడా చల్లవాండ్లపల్లి దగ్గరికి వెళ్ళి చూడగా అక్కడ ఒక 7 వ్యక్తులు ఇనుప రాడ్లు, పారలతో తవ్వకాలు జరుపుతూ ఉన్నారు. వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తే వారు గతంలో కూడా పీలేరు, సదుము, చంద్రగిరి అటువంటి ఏరియాల్లో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపినట్లుగా విచారణలో తేలింది. వారిని అదుపులోకి తీసుకున్నాము. అదేవిధంగా వాళ్ళని విచారిస్తే ఇంకా 2 ప్రముఖ వ్యక్తుల పేర్లు కూడా చెప్పడం జరిగింది. వారిని కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చాము. వారిని కూడా త్వరలో అదుపులో తీసుకున్నాము. ఈ ముఠా ముఖ్యంగా గుప్త నిధుల పేరు చెప్పి యజమానులు, భూ యజమానులని మభ్యపెట్టి వాళ్ళ దగ్గర నుండి ఇన్స్టెంట్గా మరియు కొన్ని వాయిదాల ప్రకారం డబ్బులు వసూలు చేయడం పనిగా పెట్టుకునింది. ఎవరు కూడా ఇటువంటి గుప్త నిధులు అవి ఉన్నాయంటే ఎవరు కూడా మోసపోవద్దండి ప్రజలకు మా పోలీసుల విజ్ఞప్తి.
ఏదైనా ఉంటే కూడా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. విలేజ్ గ్రామ లెవెల్లో కూడా గ్రామరక్షణ కమిటీలు ఏర్పాటు చేశాము. గ్రామరక్షణ కమిటీలు కూడా దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు అన్నీ కూడా రక్షణ చూస్తున్నాయి. మా పోలీసులతో కోఆర్డినేట్ చేసుకొని ప్రజలు కూడా ఏదైనా ఇటువంటి వ్యక్తులది సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని చెప్పేసి మేము కోరుచున్నాం. యువతకు స్ఫూర్తి ప్రదాత మహానీయుడు శ్రీ స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా, జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా కాడసాని శివ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. పేదలు, అనాథలు మరియు అభాగ్యులు రోడ్లకు ఇరువైపులా ఉండే నిస్సహాయులకు కల్లూరు మండల పరిధిలో చెన్నమ్మ సర్కిల్ వద్ద మరియు బళ్ళారి చౌరస్తా రైల్వే స్టేషన్ రోడ్, పాత బస్టాండ్ మరియు ప్రభుత్వ పెద్ద ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో ఉండే వారికి దుప్పట్లు, అరటి పండ్లు, బ్రెడ్లను సిహెచ్ వీరకొండారెడ్డి అందజేశారు. ఈరోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మేము పలు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. కర్నూలులో పాండ్యం కాన్ఫరెన్స్ సందర్భంగా మన కరసాని రామపురెడ్డి ఆధ్వర్యంలో కరసాని శివనరసింహారెడ్డి స్ఫూర్తితో వీరకొండారెడ్డి ఆధ్వర్యంలో యువత ముందుకొచ్చి మేము మార్నింగ్ కూడా ఇక్కడ రాజవర్ష సర్కిల్లో మన స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల గజమాల సమర్పించడం జరిగింది. తర్వాత తదనంతరం మన బ్లడ్ బ్యాంక్కి వెళ్ళి రెడ్ క్రాస్ సొసైటీలో యువత ఒక 8 మంది ముందుకు వచ్చి బ్లడ్ డొనేట్ చేయడం జరిగినది. తదనంతరము నైటు మళ్ళీ మేము పేదలకు, అనాథలకు బ్లడ్ ప్యాకెట్, పండ్లు, దుప్పట్ల కార్యక్రమం పంచడం జరిగింది. ఈ సేవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి మీ ఆర్తి శిక్షణ న్యూస్. మార్పు కోసం ఒక్కడుగు ముందుకు.